పైన ఉన్నోడు ఎత్తుకొని పోయింది. కానీ ఆ పైన వాళ్ళ నుంచి కింద తీసేద్దాం అన్నట్టుగా మనం అనుకుంటాం. ఏంటి నవ్వు నవ్వలొద్దని నవ్వు ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం డీటెయిల్డ్గా, అంటే మిక్స్డ్ వీడియో అనమాట. కొంచెం మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్ని యాడ్ చేస్తూ మిడిల్లో ఇంటికి సంబంధించినటువంటి వర్క్స్ ఎలా చేయించుకోవాలి అని అడుగుతున్నారు కదా, కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. ఎలా రెనోవేట్ చేసాము ఇంటిని, బిల్డర్ ఇచ్చింది కాకుండా మాకు నచ్చినట్టుగా మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు నేనైతే చూపించేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మార్నింగ్ అప్పుడు లేచిన వెంటనే గుండు కదా ఆయిల్ పెడుతున్నాను. నందన్కి నేను యూజ్ చేసేది జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్, కృతికి నందన్కి ఇద్దరికి అదే యూజ్ చేస్తున్నాను. సో మనోడికి లేవగానే డైపర్ తీసేయాలన్నమాట, డైపర్ ఫ్రీ బేబీ అవ్వాలి. సో దానికోసం వాడు ఆత్రం ఏదైనా ఒక అలవాటు ఒకటి నేర్పించామనుకోండి అదే కంటిన్యూ అవుతుంది. సో మార్నింగే వాడికి వాష్రూమ్ అంటే పాటీ ట్రైనింగ్ అయితే జరుగుతుంది. మార్నింగే వెళ్ళిపోతున్నాడు కాబట్టి సో నో ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను బేసిక్గా ఈ క్లిప్స్లో జరిగేదే అదే మాట్లాడుకుంటూ వెళ్తే మీకు ఇంటి గురించి నేను డీటెయిల్డ్గా చెప్పలేను. ఫస్ట్ అసలు ఎంటీ హౌస్ ఎలా ఉంది అనేది అయితే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎందుకంటే అప్పుడే మీకు నేను ఎలా రెనోవేట్ చేశాను అనేది అయితే అర్థమవుతుంది. అప్ టు నౌ ఇంకా వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే దేవుడి గదికి డోర్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అండ్ టీవీని కూడా ఇంకా మేము పెట్టలేదు అండ్ డైనింగ్ ఏరియా కూడా పెండింగ్ ఉంది. సో నేను ఏం చేయించుకున్నాము అనే దానికన్నా ఎలా చేయించుకోవాలి అనేది అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఇల్లు తీసుకోగానే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అండ్ మీకు కొన్ని ఇష్టాలు కూడా ఉంటాయి, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనేది. అదంతా కూడా పేపర్ వర్క్ మీరే చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి వీల్లేదు. మీకు కావాలంటే ప్రింట్రెస్ట్ చూసుకోండి, యూట్యూబ్లో గూగుల్ ఎన్ని ఉన్నాయంటే స్పెసిఫిక్గా. ఇప్పుడు డైనింగ్ ఏరియా డిజైన్స్ అని మనం టైప్ చేసాం అనుకోండి, బోల్డ్ వస్తాయి కిచెన్ డిజైన్స్ అని. సో ఒక ఐడియా అయితే రావాలి. ఇక్కడ ఇల్లు మొత్తం మీద నాకు స్పెషల్గా పాయింట్ అవుట్ అయింది ఏంటి అంటే కిచెన్ అన్నమాట. మాది చాలా 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 చిన్న కిచెను, మీరు పర్టికులర్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో ఆ కిచెన్ని నాకు పెద్దగా స్పేషియస్గా అంటే అది మూసుకొని పోయినట్లుగా ఉందన్నమాట, నాకు అలా వద్దు. సో ఓపెన్గా కావాలి కాబట్టి నేను ఓపెన్ కిచెన్కి వెళ్ళాను. సో మీరు చూస్తే వాల్ని హాఫ్ అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కన్నా నేను కొంచెం ఎక్కువ కట్ చేయించాను. అది ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకే, నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కొంచెం తక్కువే ఉంటుంది, మన గ్రెనైట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ దాకే ఉంటాయి. బట్ నేను ఇంకొంచెం పైకి కొంచెం పార్టీ స్టైల్ టైప్ ఎందుకు పెట్టించాను కూడా చెప్తాను. సో ఇంటికి ఫస్ట్ నేను ఓపెన్ కిచెన్ అనుకున్నాను అండ్ లివ్ స్పేస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఓ మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని సిట్టింగ్స్ అంటే ఒక 5-6 సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత, ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళు మార్క్ చేస్తారనమాట. సో వాళ్ళు ఫైనలైజ్ చేయాలన్నా మనకి ఐడియా ఉండాలి కదా, మన ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, ఏది ఎక్కడ పెట్టాలి, ఏంటి అనేది ఫుల్గా ఐడియా ఉండాలి. అప్పుడైతేనే మనం డిజైనింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో నాదేంటంటే వాష్ ఏరియా కూడా చాలా చిన్నది. వాష్ ఏరియాకి వాళ్ళు ఇచ్చిన డోరు ఓపెన్ చేస్తే వాషింగ్ మిషన్ పట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. సో ఒకవైపు వాషింగ్ మిషన్ వెళ్తే నాకు డిష్ వాషర్కి ప్లేస్ లేదు. సో అలా చిన్న చిన్నవి కూడా నేను కన్సిడర్ చేసి
ఇది మధ్యలో వాల్ కూడా బ్రేక్ చేయించాను. చేయించి ఆ ఎండ్కి గ్రిల్ పెట్టించా. అంటే అక్కడ విండోస్ కూడా వస్తాయి. విండోస్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా వీడియోలో చూస్తే చూడొచ్చు. విండోస్ పెట్టిన వీడియో నేను ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. సో అలా సేఫ్టీ పర్పస్కి గ్రిల్ పెట్టించి ఆ తర్వాత నేను విండో పెట్టించాను. అండ్ నెక్స్ట్ ఒకసారి ఎక్కడెక్కడైతే పగలు కొట్టించాలో పగలు కొట్టించిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి స్విచ్ బోర్డ్స్కి మనం డిజైన్ చేయించుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. సో స్విచ్ బోర్డ్స్ అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా ఒకసారి చేయించుకోవాలి. తర్వాత ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది. నేను ప్లంబింగ్ వర్క్లు కూడా చాలా చేయించాను. ఎందుకు ఏంటి అంటే ప్యూరిఫయర్, చండర్ సింక్ ప్యూరిఫయర్ అలా అన్నీ చేయడం వల్ల నాకు కొంచెం ప్లంబింగ్ వర్క్ కూడా పని పడిందన్నమాట. సో అట్లా ఎలక్ట్రిక్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అయిన తర్వాత ఈ సిమెంట్ వర్క్ నడుస్తుంది. సిమెంట్ వర్క్ అయిపోయిన తర్వాత కింద ఫ్లోరింగ్ నడుస్తుంది. ఎలా ఉంటుందంటే ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుందండి. ఈ వర్క్ అయిపోయాక ఈ వర్క్ అట్లా. సో మీరు గమనించినట్లయితే ఎలక్ట్రిక్ వర్క్స్లో నేను కృతి స్టడీ టేబుల్ కానీ హరి ఆఫీస్ టేబుల్స్కి కానీ అండ్ మిర్రర్కి నేను రెండు 2 బెడ్రూమ్స్లో కూడా లాంగ్ మిర్రర్స్ ఇప్పించాను. వాటికి కూడా నేను ఎలక్ట్రిక్ పాయింట్ తీపించుకున్నాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే డీటెయిల్డ్గా మీకు ఐడియా ఉండాలన్నమాట. ఎక్కడ ఎలక్ట్రిక్ పాయింట్స్ కావాలి, ఎక్కడ ప్లంబింగ్ పాయింట్స్ కావాలి, ఎక్కడ చేంజ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా ఉండాలి. సో ఇల్లంతా లివ్ స్పేస్కి ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను కార్పెంటర్స్కి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే కొన్ని కొన్ని స్పేసెస్ వాళ్ళు చెయ్యరన్నమాట లివ్ స్పేస్ వాళ్ళు. ఇప్పుడు ఇతను మా కార్పెంటర్ చాలా 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 బాగా వర్క్ చేశాడండి. ఆ పక్కన కనిపిస్తుంది కదా ఓపెన్ షెల్ఫ్ లాగా, దానికి డోర్స్ ఉంటాయి. యాక్చువల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది కృతికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేంటంటే తలుపు వెనక రావడం వల్ల స్పేస్ వేస్ట్. నాకు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నానంటే ఇలా కబోర్డ్ చేయించి పిల్లల బుక్స్వి అండ్ వార్డ్రోబ్స్లో కూడా ఆ వార్డ్రోబ్స్ అన్నీ పగలు కొట్టించి మళ్ళీ చేపించడం కన్నా దాని లోపల నేను షెల్ఫ్లు పెట్టించానన్నమాట. అండ్ డైనింగ్ ఏరియా మీరు చూసినట్టయితే కార్నర్ సిట్టింగ్ పెట్టించి అక్కడ వాష్ బేసిన్ వచ్చింది. సో నాకు ఇంటి నిండా ఇన్ని అవసరం లేదని చెప్పి దాన్ని తీయించేసి అక్కడ కార్నర్ సిట్టింగ్ అండ్ కొంచెం క్రోకరీ యూనిట్. అది ఇంకా అవ్వలేదు. నేను అందుకే అంత ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టట్లేదు. డెఫినెట్గా నేను అయిన తర్వాత చూపిస్తాను. సో నాకు అది చాలా బెస్ట్ అన్నమాట. చిన్న డైనింగ్ స్పేస్ ఒక 4 మెంబర్స్కి సరిపోయేలాగా బాగుంటుంది. సో ఇలా కార్పెంటర్ వర్క్కి కూడా సంబంధించింది మీ ఇంట్లో ఏమేమి సామాన్లు ఉంటాయి, పిల్లల బట్టలు ఏంటి, మీ బట్టలు మీకు ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎక్కడ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా డిజైన్ చేసుకున్నాకే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత చెప్పాను కదా అదంతా పగలు కొట్టించేసరికి మాకు ఫ్లోర్ వర్క్ కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరు ముందే చూసుకోవాలి బిల్డర్ దగ్గర సేమ్ టైప్ ఆఫ్ టైల్స్ ఉన్నాయా లేదా అని. ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయండి, ఎందుకంటే చాలా జరుగుతాయి కాబట్టి వాళ్ళ దగ్గర మిగులుతూ ఉంటాయి. సో అవి కూడా చూసుకొని ఎన్నైతే పడతాయో అవి తీసుకొచ్చుకొని ఇప్పుడు వీళ్ళని పిలిపించి ఫ్లోర్ డిజైన్ అయిందనమాట. అది ఎలా పక్కన కార్పెంటర్ వర్క్ చేసేటప్పుడు వాల్కి చిన్న గ్యాప్లా ఉంటుంది కదా, ఏవేవైతే పగిలిపోయాయో వాటికి కూడా పెట్టించుకోవాలి. సో ఇక్కడ మీరు కార్నర్లో చూసారు కదా వాళ్ళ డిజైన్ ప్రకారం అక్కడ 100 mm హైట్ ఉండాలన్నమాట హైట్. సో అవి కొన్ని కొన్ని చాలా ఉంటాయండి. ఇల్లు అనగానే ఒకసారి ఇలా అయిపోదు అన్నమాట. చాలా 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 ప్లానింగ్. అండ్ చెప్పా కదా పేపర్ వర్క్ కంపల్సరీ ఉండాలి. మీకు డైనింగ్ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అవన్నీ ఏంటంటే మిగతా అన్నిటికీ నేను ఇవి పీవీసీ షీట్స్కి వెళ్ళి అతికించాను, ఆ టైప్కి వెళ్ళాను. బట్ నాకు డైనింగ్ వచ్చేసి నాకు పెయింట్ కావాలన్నమాట, అందుకని దాన్ని హోల్డ్లో పెట్టాను. అవన్నీ సిఎన్సి కటింగ్కి వెళ్ళాయి డోర్స్. సో ఆల్మోస్ట్ ఈ వీడియో పెట్టేసరికి కొంచెం పని స్టార్ట్ అవుతుంది, జస్ట్ పెట్టేసి పెయింట్ వేయడమే. అయితే అది కూడా ఫినిష్ అవుతుంది. నేను మీకు అది కూడా డీటెయిల్డ్గా ఒకసారి ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడైతే ఈవినింగ్ హరి డ్యూటీ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. చూసేయండి ఏం చేస్తున్నాడు. పెయింటింగ్. ఏం నందు తిను. హలో ఒక పప్పు పెట్టుకో, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దామా, బుక్ ఓపెన్ చేద్దామా. బాబు ఏం చేస్తున్నాడు, షూ వేసుకున్నాడు.
బాతింగ్ తా పాప ఏం చేస్తుంది రైడింగ్ ఆ పేం చేస్తుంది పాప ఏం చేస్తుంది రైడింగ్ వావ్ వావ్ ఈ పాప ఏం చేస్తుంది ఫోన్ హలో హలో సిందు హలో టాకింగ్ కింద కలదామా नीकोटे अकोट हर बैठक నందన్ ఎక్కడికి ప్లే ఏరియాకి వెళ్తున్నావా నాని ప్యాంట్ వేసుకోలేను నువ్వు శిశి ఉంది కింద రా రా కమ్ నంద ఇలా సర్లే అలెక్సా పిలుస్తున్నా అలెక్సా అలెక్సా రా నువ్వు చూసారుగా లేడీకి లేచిందే పరిగాని మా వాడికి ఈవినింగ్ అవ్వంగానే పార్క్కి వెళ్ళిపోవాలి బాటిల్స్ పట్టుకొని सो पिल विषयों अंत मनम अलवास्मो अदे अलवाटी कृति की ईवनिंग वेसर पाप 4:30 अराउंड बट रा बुक्स तीन 5:15-5:30 वरकू स्ना अंड होम वर्क अत कोई 7:30 वरकू कड़कोन आ तर 8:30 की तुम स्लीपिंग टाइम अन्ट शेड्यूल प्लान ईजीगा उ सो कृति फाइपे नंदन कृति ने फाइना हैपी या वीडियो दीस मम्मी डैडी उ बट इप्ड वॉइस ओवर इच्छेट लेर सो दट आल फर् दिश वीडियो अभी प्लांग अर्थम वर्क मुझे चुनाव अर्थम इत यूजफुल लाइक चेक शेयर अंड कमेंट अंड इप्ड वरकते सब्सक्राइब सब्सक्राइब बाय बाय।